అందరికీ నమస్కారం. భూమిని, పంటను, పశువును మొక్కడం భారతీయ సంప్రదాయం. తనలోని సారాన్ని అన్నంగా మార్చి భూమాత మనకు అందిస్తుంది. ఆ సారాన్ని ఆహారంగా మార్చేందుకు మనిషి చేసే పవిత్ర యజ్ఞమే వ్యవసాయం. అలాంటి యజ్ఞానికి శ్రీకారం చుట్టే రోజు ఏరువాక పున్నమి. ఈ జూన్ 24వ తారీఖున ఏరువాక పున్నమి రోజున మన రైతులందరూ వ్యవసాయ పనులు మొదలు పెడతారు. ఎందుకంటే చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రానికి దగ్గరగా ఉన్న సమయంలో వ్యవసాయ పనులు మొదలు పెడితే దిగుబడులు మంచి దిగుబడులు వస్తాయని అందరూ అనుకుంటుంటారు. అనేక మందికి మనం అభినందనలు తెలియజేస్తుంటాం, వాళ్ళ జన్మదినమనో లేకుంటే మదర్స్ డే అని ఫాదర్స్ డే అని. కానీ మనందరికీ ఆహారం పెడుతూ మన అభివృద్ధికి కారణభూతమైన రైతుకి మనం అభినందనలు చెప్పాల్సిన రోజు ఏరువాక పున్నమి. అందువల్ల మీ అందరికీ నేను చేస్తున్న విన్నపం ఏంటంటే, ఈ 24వ తారీఖున, జూన్ 24వ తారీఖున మన దగ్గరలో ఉన్న రైతు దగ్గరికి వెళ్ళి అతను చేస్తున్న కృషికి కృతజ్ఞతలు తెలియజేసి ఒక దండ ద్వారానో, అతను ఎప్పుడూ వేసుకునే మెడలో వేసుకునే ఒక టవలో, ఒక పంచో ఇలాంటివి ఇవ్వగలిగితే ఇచ్చి, మీ వల్ల మేమంతా బతుకుతున్నామన్న ఒక కృతజ్ఞతను వ్యక్తం చేస్తే అది మన భారతీయ సంప్రదాయాన్ని మనం ప్రదర్శించిన వాళ్ళమవుతాం. ముఖ్యంగా మనం పాటించవలసింది ఏంటంటే, ప్రస్తుతం కోవిడ్ నియమావళి ఉంది. ఎందుకంటే థర్డ్ వేవ్ రావచ్చు అన్నది చాలామంది మాట్లాడుతున్నారు. అందువల్ల కోవిడ్ నియమావళి ఏదైతే ఉందో, అంటే మాస్కులు ధరించడం, సోషల్ డిస్టెన్సింగ్ కనీసం ఒకరి నుంచి ఒకరికి 6 అడుగుల యొక్క దూరాన్ని మనము మెయింటైన్ చేయడం, పాటించడం, ఆ తర్వాత వీలైనన్ని సార్లు చేతులను కడుక్కోవడం, వీటన్నిటినీ కూడా పాటించడం చాలా అవసరం. జాయిన్ ఫర్ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ 24వ తారీఖున 2 తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో రైతులను సత్కరించుకునే కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా రావాలని, మీ మీ ప్రాంతాల్లో రైతులను సత్కరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం, ధన్యవాదాలు, జై హింద్.